విశాఖ గాజువాకలో అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డులు పునరుద్ధరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. గాజువాక మున్సిపాలిటీలో అక్రమంగా తొలగించిన రేషన్ కార్డులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు గాజువాక మాజీ శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు, జోనల్ కమిషనర్ శ్రీధర్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, నిరుపేదలైన ప్రజలు మూడు పూటలు తినడం ప్రభుత్వానికి ఇష్టం లేదని, అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డులు తొలగించడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పల్లా శ్రీను, బి రామ్మోహన, బొండ జగన్, పప్పు రాజారావు తదితరులు పాల్గొన్నారు. మరి జోన్ 3 ఆఫీసర్ గారికి గాజువాక ప్రాంతంలో ఇక్కడ రేషన్ కార్డులు తొలగించారనే భయాందోళనతో ప్రజలందరూ ఉన్నారు. ఇవి పూర్తి స్థాయి వెరిఫై చేసిన తర్వాతే మీరు ఏమైనా అవకతవకలు ఉంటే అవి తీయాలి తప్ప, మీరు ఒంటొద్ది పొక్కడిలాగా మీకు దొరికి ఇష్టమనుసారం రేషన్ కార్డులు తొలగించొద్దని చెప్పేసి మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. లేకపోతే మేము చూస్తూ ఊరుకోము. మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన నించొని, పేదల పక్షాన నించొని, పేదవాళ్ళ పక్షాన నించొని మళ్ళీ కార్డులు పెట్టించే వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే విధానాలు నశించాలి, ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి, ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా, లేదంటే మరి పెన్షన్ పెట్టుకోవాలన్నా ఈ కార్డు చాలా అవసరం. స్కూల్ పిల్లలు మరి అదే క్రైటీరియా పెట్టుకున్నాం, స్కూల్కి అమ్మఒడి అన్నారు మీరు, అమ్మఒడికి తగ్గించుకోవడానిక ఇది మీరు పెన్షన్ కార్డులు తీస్తున్నారు. ఇది తప్పుడు విధానాలు. పేదవాడిని మీరు పూర్తి స్థాయిలో సోషల్ ఎకనామిక్ స్టాటస్ మీద పూర్తి స్థాయి సర్వే చేసిన తర్వాత మీరు ఏమైనా తీసుకున్నా సరిపోతుంది, కానీ మీరు పూర్తి స్థాయి సర్వే ఏమైనా చేశారా? సర్వే చేయకుండా మీ ఇష్టానుసారం మీ దగ్గర ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానంతో, మీ దగ్గర ఉన్నటువంటి అసంతో సంపృక్తమైన అంటే మినిమం ఇన్ఫర్మేషన్తో మీరు ఎలాగ తొలగిస్తున్నారని